కమ్మ వెంకట్రావుపై ఎలాంటి దాడులు చేయలేదని గుంటూరు భ్రమర టౌన్షిప్ ఎండీ రామచంద్రరావు స్పష్టం చేశారు. భ్రమర టౌన్షిప్ స్థాపించి 9 ఏళ్ళు అవుతుందని చెప్పారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్తగా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటున్న భ్రమర టౌన్షిప్ ఎండీ రామచంద్రరావుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. కమ్మ వెంకట్రావు రమేష్ ప్రస్తుతము గుంటూరు జిల్లాలోనే ఒక స్థలం వివాదరహితం కూడా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ప్రధానంగా కూడా ఎవరైతే ఉన్నారో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి భర్త అయినటువంటి గల్లా రామచంద్ర పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన గిఫ్ట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా మా స్థలాన్ని రాయమంటున్నారు, రిజిస్ట్రేషన్ చేయమంటున్నారని, అంతేకాకుండా కూడా ఆ స్థలాన్ని తక్కువ రేటుకే కట్టబెట్టమంటారని చెప్పేసి ఇలా అనేక రకరకాలుగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో దీనిపై మనతో మాట్లాడడానికి భ్రమర టౌన్షిప్ ఎండీ గల మాధవి భర్త రామచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడు సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ కమ్మ వెంకట్రావు రమేష్ అసలు ఎవరు వీళ్ళు, వాళ్ళతో మీకు పరిచయం ఏంటి, వాళ్ళ భూమికి మీ భ్రమర టౌన్షిప్కి ఉన్న లింక్ ఏంటి? అసలు ముఖ్యంగా ముందు నేను మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, గల్లా రామచంద్రరావు అనే వ్యక్తి శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి, ఇప్పుడు మనం ఉన్న ప్రెమిసెస్ కూడా భ్రమర టౌన్షిప్స్. కాబట్టి ఏదో ఈ 2-3 నెలల నుంచి మాత్రమే భర్తగా ఎమ్మెల్యే మా వైఫ్ ఎమ్మెల్యే అవడం వల్ల ఎమ్మెల్యే భర్త అని అంటున్నారు. కానీ బేసిక్గా ఈ సబ్జెక్ట్ మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ కూడా భ్రమర టౌన్షిప్స్కి మాత్రమే చెందిన విషయం ఇది. ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ దీనికి రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేని విషయం. భ్రమర సంస్థ 2015లోనే పుట్టింది కానీ 9 ఏళ్ళు అవుతుంది, కానీ ఇవాళ వివాదంతో ఎమ్మెల్యే భర్త వల్ల ఇవాళ ఇంత హైలైట్ అవుతుంది అనుకోవచ్చు. మరి వాస్తవంగా ఎమ్మెల్యే భర్త అనే టాపిక్ని మీడియాలో బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా భ్రమర టౌన్షిప్ సంబంధించిన వ్యవహారం. అయితే ఈ రాజకీయంగా మా వైఫ్ ఇలా ఎమ్మెల్యేగా అవడం వల్ల ఇది వివాదాన్ని పెద్ద స్థాయిలో చేస్తున్నారని అనిపిస్తున్నారు. ఈ స్థలం వివాదం అసలు ఎప్పటి నుంచి ఉంది, ఇవాళ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది? 2022లో మేము ఈ ప్రాజెక్టులో ఎంటర్ అవడం జరిగింది. అప్పుడు 2023లో అతనితో రమేష్ గారికి ఒప్పందం ప్రకారం వివాదం పూర్తి అవ్వకపోయేసరికి వివాదం వాళ్ళిద్దరి మధ్యలో సపరేట్ అవ్వడం జరిగింది. అయితే ఇవాళ కొత్తగా మళ్ళీ అదనంగా అతను ఆశపడటం వల్ల ఇప్పుడున్న అవకాశాన్ని, అప్పుడేమన్నా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారుల్ని అప్పుడున్న నాయకుల్ని ఉపయోగించుకున్నాడు, ఇప్పుడేమన్నా మాకున్న పదవినో లేదా ఇంకో దాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నాడని అనుకుంటున్నాము. సార్ మీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వమన్నారని ప్లస్ తక్కువ రేటుకే కొట్టేయాలని చెప్పి చూస్తున్నాడు ప్లస్ నా పైన ఎస్సీ అటాచ్డ్ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఇస్తారని తక్కువగా మనం ఇస్తాం, తక్కువ ఎవరు ఆశిస్తాం, వ్యాపారంలో తక్కువగా ఒప్పందం ప్రకారం జరిగింది చాలు అని దండం పెట్టుకుంటాం. వాస్తవంగా అవతలాడు ఒప్పుకుందాన్ని జారిపోతే చాలు అని దండం పెట్టుకుంటాం. అట్లాంటిది ఒప్పందం కంటే తక్కువగా ఎవరు ఇస్తారు? మేము పొలాలు చాలా చోట్ల కొంటున్నామా, నిజంగా డిమాండ్ చేసి వ్యాపారం చేయగలుగుతామా, ఎన్ని చోట్ల చేయగలుగుతాం? ఈ రోజుల్లో కూడా ఇలాంటి మాటలు నమ్మతం అంటే వాస్తవంగా తప్పు అండి. ఇది మీ అనుచరులు దాడి చేశారు, ఎస్సీ అటాచ్లు పెట్టించారంట, చాలా పొరపాటు అండి. ఇప్పుడే ఈ అంశాన్ని ఇట్లా వాడుకోవడం కోసం ఇలాంటి అవకాశాలను సృష్టించుకుంటున్నాడు తప్ప, అవసరాలను సృష్టించుకుంటున్నాడు తప్ప, అతను ఈ అతను చేసే ప్రతి ఆరోపణ అసంబద్ధం. ఓకే, చివరిగా సార్ ఈ వివాదానికి భ్రమర టౌన్షిప్ ఎండీగా మీరు ఎలా పులు స్టెప్ పెట్టబోతున్నారు? వాస్తవంగా అతను మొన్న టీవీలోకి వచ్చిన తర్వాతే నాకు ఇతను నా మీద స్వయంగా ఆరోపణ చేస్తాడని తెలిసింది. అతను ఎక్కడుంటాడో తెలీదు, అతను కనీసం ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలవడం ఉండదు, అప్పుడెప్పుడు అగ్రిమెంట్ అప్పుడు సార్ రమేష్ గారు తీసుకొస్తే కలవడం తప్ప, రిజిస్ట్రేషన్ అప్పుడు చూడటం తప్ప అతను మధ్యలో చూడటం కానీ ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే మొత్తానికి ఎక్కడైతే ఉందో ఆ పిడుగురాల్లో స్థలం రమేష్ అనే ద్వారానే ఈ కమ్మ వెంకట్రావు అనే వ్యక్తి నాకు పరిచయం. అంతేకాకుండా కూడా ఈ ఏదైతే ఉందో మేము కొనడానికి వెళ్ళినటువంటి ల్యాండ్ ఎక్వైజేషన్ కానీ లీగల్గా కానీ అన్ని రకాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే భ్రమర ఎంటర్ అయింది అక్కడ. కానీ ఈరోజు గల్లా మాధవి భర్తగా నన్ను హైలైట్ చేయాలని, మా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా భ్రమర టౌన్షిప్ అనేది ఇప్పటికే 9 సంవత్సరాల నుంచి ఉంది, దీని మీద కస్టమర్లకి అనేకమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి, కానీ ఈరోజు కావాలని చెప్పేసి దీన్ని ఒక రాజకీయంగా మమ్మల్ని ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి, కానీ నా పుట్టినరోజు కానీ ఆయన పైన ఎస్సీ అటాచ్లు కానీ ఎలాంటి కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి భ్రమర టౌన్షిప్ ఎండీ గల్లా రామచంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు.